గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పుల గురించి చెప్పు. వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా? మెంటల్ మీ కుటుంబంలో అందరం మెంటల్ నా కొడుకులరా. అరే అయ్యన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో అందరం నలుగురు ఐదుగురు ఉందరా మెంటల్ పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలిచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారండి వాళ్ళ అమ్మ నాన్న అంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా. మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు నాలుగు ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అనని మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడరా 420 గారు చంద్రబాబు మేం కాదు. చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరన్నా వదలం ఏంటర నువ్వు చేసేది నా బొచ్చు. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీఎం ఎత్తులు లేని వాళ్ళు అనుకుంటున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోటాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోటాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలు అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం? ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గుండా ఒక నలుగురు ఐదుగురు ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడు అయితే ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో? ఎవడేమవుతాడో తేలుస్తావు. పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముఖతో సమానం. నాకేం వేల కోట్ల ఆస్తుల్లో నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ లక్షల కోట్లు దొబ్బి అడి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా చొంటుకొంపులాగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోవడం నా కొడకలారా. ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేది లేదు టచ్ చేయలేదు. నువ్వు వస్తే చేయి టచ్ చేసుకోడు. నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారం పుణ్యం చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు? చేయరా. ఒక్కడిని టచ్ చేసుకోండి. పద్దాకా వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడే టచ్ చేసి చూడరా ఒకడిని. పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్ర గారు ఇలాంటి 420 నా కొడుకులు భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. ఏ చూస్తా ఊరుకుంటున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసాం మేము వదలం. పిచ్చి పిచ్చి యాసాలు మీళ్ళల్లోని ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు అందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు, గాలి మీడియా, గాలి పార్టీ. ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం ఇది. సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు. సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్ రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము. సార్ వైసీపీ గృహ సాధనలు ఏర్పాటు చేసింది, టీడీపీ సాధికారిక సాధనలు ఏర్పాటు చేసింది, చంద్రబాబు చూసి ఎలా చూస్తారు? వాడు ఒక కాపీ రాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తోకలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తాను నా ఓటు అని అంటాడు. ఆయన గృహ సారథులు అని పెడితే వీడు సాధికార సారథులు అని చెప్పి పెడతాడు. వాడికి అసలు బ్రెయిన్ ఉంటాయి కదా, ఎవడైనా కాపీ కొట్టుకు బతికేటువంటి 420 గాడు వాడు. మాకు తెలుసు, మేము పెట్టినాక వాడు కూడా పెడతాడని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 25 జిల్లాలు చేస్తాడని 25 అధ్యక్షులను పెట్టాడు. ఆడు ఓడిపోయినాక ఇప్పుడు పెట్టాడు 25 మందిని 26 మందిని అధ్యక్షుల్ని. ఆయన గృహ సారథులు అని పెడితే వీడు సాధికార సారథులు. ఎవడొకడు తోక పట్టుకుని కాపీ వాడికి అన్న బ్రెయిన్ ఉంటే కదా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితే ఆరోగ్యశ్రీను ఫీజు రియంబర్స్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే అమ్మ ఒడి, లేకపోతే పేదలందరూ కట్టించేటువంటి ఇళ్ళు, ఇటువంటి అనేక కార్యక్రమాలు. ఎన్టీ రామారావు గారి పేరు చెబితే పేదలకు పట్టెడు అన్నం పెట్టినటువంటి 2 రూపాయలు కిలో బియ్యం, వసతి గృహాలు, పక్కా ఇళ్ళు, మరి అదేవిధంగా కట్టుకుంటానికి బట్ట, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ముఖ్యమంత్రి పేరు చెప్పినా కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవితంలో మర్చిపోవాలనేటువంటి కార్యక్రమాలు 108
ఇటువంటి అనేకం ఉన్నాయి. వీడికి ఏమున్నాయంటే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, అన్ని కాపీనే కదా మన బతుకంతా కాపీ, మనకంటూ ఒక పథకం రాదు. నాకు ఓటు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నేను తిరుగుతాను, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలను నేను చేస్తానని చెప్పి మాట్లాడతారు. ఏది పడితే అది, ఏది కావాలంటే అది నోటికి వచ్చినట్టు అంటాం, అనలేదంటాం, చూస్తా ఊరుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని వీళ్ళందరినీ పట్టుకొచ్చేస్తారు. టీవీల మీద స్క్రీన్ల మీద వేసి డిబేట్లు పెడతారు, వాడి పేపర్లో ఫోటోలు వేసుకుంటారు, వాడి పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తాడు. సార్, వివేకానంద కేసులో మీరు చేసిన రెండు వ్యాఖ్యలు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కొడాలని సిబిఐ విచారణ చేస్తే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి విశ్లేషకులు కానీ, ఆ మీడియా కానీ నేనే చంపానని చెప్పి కొడాలని అని చెప్పాడు అన్న కూడా, ఇవి నా కొడుకులంతా 420 నా కొడుకులు చంద్రబాబు గారి కోసం భజన చేసే కార్యక్రమం అని తెలుసు. మేము చెప్పింది ఆ రోజు మీరు అందరూ కూడా స్పష్టంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారిని చంపడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఒక లాభం లేకపోతే చంద్రబాబు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఆయన చావుకు ఎందుకు కారణమయ్యాడు? వాడికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ ప్రెసిడెంట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ట్రస్ట్లు వచ్చినాయి, అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ఎన్టీ రామారావుకి ఏమీ లేకపోతే ఇటు ఎన్టీ రామారావు దగ్గర ఉండేవాడు? ఎన్టీ రామారావు నిమ్మకూరులో వ్యవసాయం చేసుకుంటాంటే వీడికి పోయిన చిత్తూరు జిల్లా వాడికి పిల్లనిస్తే వీడు వచ్చి నిమ్మకూరులో ఉండేవాడు రామారావు దగ్గర? వీడు కూడా వ్యవసాయం చేసేవాడా? వెనుకోటు పొడిచేవాడా? అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు 75లో, తర్వాత 83లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేశాడు కదా. ఎన్టీ రామారావు నా పిల్లనిచ్చినటువంటి మామ, పార్టీ పెట్టాడు, నేను మంత్రిగా ఉన్నాను, నాకు రాజకీయం ఉందని నన్ను ఎన్టీ రామారావుతో పాటు తిరిగాడా? రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఓడిపోయి నాకు వచ్చి చేరాడు గజ్జి కుక్కలాగా చేరి వెన్నుపోటు పొడిచాడు పదవి కోసం. మన బాలయ్య చెబుతున్నాడు ఆయన ఎవరో 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఊర కుక్కలని, మరి ఇంట్లో వాళ్ళ 2వ పెళ్లి గురించి మాట్లాడినాళ్ళు ఎవరు చెత్తకత్తి కుక్కల? ఆయన 2వ పెళ్ళిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ఇంట్లోంచి బయటికి గెంటి ఆయన సాగు తప్పింది అదే కదా. మరి వీళ్ళందరూ ఎవరు చెత్తగారు కుక్కలే? చంద్రబాబు గారు వీళ్ళందరూ మేము ఎత్తుతేనే మేము ఊర కుక్కలం అయినప్పుడు దాన్ని అడ్డం పెట్టి దాన్ని మొత్తం తిప్పి ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ 420 నా కొడుకులందరూ రామారావు పదవనే పార్టీనే కొట్టేసి ఆయన చావు కారణమైనటువంటి వీళ్ళని ఏమన్నా చిత్తగారు కుక్కలు అనాలా? వీళ్ళకి ఎందుకంటే రామారావు 2వ పెళ్లి చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి రామారావుకి వెన్నుపోటు పడిసిన వీళ్ళెవరు చిత్తగారు కుక్కలా? దానికి కూడా బాలయ్య సమాధానం చెప్పాలి. పిల్లల్ని అమాయకులను చేసి, రామారావు పిల్లల్ని చెట్టుకోకుండా పుట్టుకోకుండా చేసి ఈరోజు ఆ పార్టీని దొంగిలించి దొంగ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి కుక్కలాగా ఏడుస్తా, ఇష్టమైన నోటుకు ఇష్టమైనట్టు తిడతాడు, పిచ్చి పిచ్చి వాగుడు వాడు చూస్తుంది ఊరుకోవాలా? కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, రేపు నుంచి చూద్దాం.